మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తా, రియల్ స్టోరీ. ఇందులో తప్పేవారిదో మీరే కామెంట్లో చెప్పండి. 1 ఇయర్ బ్యాక్ నేను ఒక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నా. అది ఒక సిగ్నల్ దగ్గర ఆగింది. పక్కనే చాలా కార్స్ అండ్ బైక్స్ చాలా ఆగాయి. సో సిగ్నల్ అంటే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. సో బెగ్గర్స్ అండ్ చిన్న చిన్న పిల్లలు చాలామంది బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. అదే మనీ కానీ ఏదైనా అడుక్కుంటూ ఉంటారు. సో ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. ఏంటంటే, ఒక చిన్న పాప ఆల్మోస్ట్ ఒక 11 ఇయర్స్ ఉంటాయి అనుకోండి, అలా అడుగుతూ అడుగుతూ ఒక కార్ దగ్గరికి వచ్చింది. ఆ కార్లో ఒక 50 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ అండ్ వెనకాల ఒక చిన్న పాప ఉంది. ఈ పాప వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనని ఆకలిస్తుంది అండ్ దాహం వేస్తుంది అని చెప్పేసి అడుగుతుంది. సో వెంటనే అతను ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆ పాపకిచ్చాడు. ఆ పాప ఏం చేసింది అనుకుంటున్నారు మీరు? వాటర్ తీసుకెళ్ళింది అనుకుంటున్నారా? లేదు, ఆ పాప ఆ 50 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ని తిడుతూ వాటర్ బాటిల్ కారులో పడేసింది. తను ఎందుకమ్మా తీసుకో అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాప మాత్రం మనీ ఇవ్వండి అంటుంది. తను మనీ ఇవ్వలేదు, వాటర్ బాటిల్ ఇవ్వడానికి ట్రై చేశాడు లాస్ట్ వరకు. సో ఆ పాప వాటర్ బాటిల్ తీసుకోకుండా తిడుతూ వెళ్ళిపోయింది. ఇంతలో సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ పడింది. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అది నాకు మైండ్లో బాగుంది. నేను రూమ్కి వెళ్ళే వరకు ఆలోచిస్తూ వెళ్ళా, అసలు ఆ 50 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్కి ఆ పాపకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా అంటే మీకు కోపం వస్తుంది కావచ్చు, బట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అడిగినందుకు తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఆ బెగ్గింగ్ చేసిన పాప కనీసం ఓకే పర్లేదు అని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే బాగుండేది. కానీ తను తిడుతూ వెళ్ళింది. ఇక్కడ 2 విషయాలు. ఆ పాపకి మనీ అవసరం, ఈ పర్సన్కి తన దగ్గర ఉంది ఏదో ఒకటి ఇవ్వడం తనకు తెలుసు. అసలు పాపని అలా అలవాటు చేసింది ఎవరు? అసలు అలా అడుక్కోవడానికి ఏం అవసరం తనకి? వాళ్ళ పేరెంట్స్ అంటామా? ఇక్కడ విషయం ఏంటంటే, డబ్బులు అడిగితే ఇవ్వకుండా వాటర్ బాటిల్ ఇచ్చిన తనది తప్ప, లేక వాటర్ బాటిల్ ఇచ్చినా కూడా నాకు మనీయే కావాలి అని చెప్పి వాటర్ బాటిల్ అక్కడ పడేసి వెళ్ళిన పాప తప్ప, వీళ్ళిద్దరిది కాకుండా పాపని కని అలా రోడ్డు మీద అడుక్కోవడానికి వదిలేసిన వాళ్ళ మమ్మీ డాడీ తప్ప, ఒకవేళ వాళ్ళకి ఆ పాపకి పేరెంట్స్ లేకపోతే ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు. పేరెంట్స్ లేనిది ఏ పర్సన్ పుట్టడు. సో పుట్టగానే మదర్ చనిపోయింది అనుకున్న ఫాదర్ అనేవాడు ఉంటాడు. అలా కాకుండా ఇలా కానీ
ఇలా వదిలేసి పాపం ఆ చిన్న పిల్లలకి ఏం తెలియకుండా మంచి చేడు వాళ్ళకు ఒకటే ఆలోచన బెగ్గింగ్ చేయడం, వచ్చిన మనీతోనే ఫుడ్ తినడం. పేరెంట్స్ ఉన్నా కూడా అలాంటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం ప్రతి సిగ్నల్ దగ్గర. వాళ్ళని వాళ్ళ పేరెంట్సే ఇలా చేయమని అలవాటు కూడా చేస్తారు. అలాంటి పేరెంట్స్ ఇలా పిల్లల్ని కానీ అది వదిలేసి వాళ్ళని ఎందుకు బాధపెట్టడం? అక్కడ జరిగిన విషయం రియల్గా ఇది. నేను నా ఒపీనియన్ ఏంటంటే, చాదడం చాత కానప్పుడు, చూసుకునే అంత మనీ లేనప్పుడు ఎందుకు అలా పిల్లల్ని కానీ అలా రోడ్డు మీద వదిలేసి అలా అడుక్కునేలా చేయాలి? నీ లైఫ్ ఎలాగో ఖరాబ్ అయింది, నువ్వు ఇంకోని కానీ ఆ పిల్లల లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి? ఇక్కడ తప్పైనది ఎవరిదో మీరే చెప్పండి. కార్ పర్సనా, ఆ చిన్న పాపనా, ఆ పాప వాళ్ళ పేరెంట్స్? ఈ విషయం గురించి నేను చాలా డేస్ ఆలోచించాను.